నిరుపేదలను ఆదుకోవడమే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని వైసీపీ నాయకులు మహమ్మద్ షబ్బర్ అన్నారు. అమలాపురం ఆశానగర్ 27వ వార్డు ఈదరపల్లితో పాటు పలు ప్రాంతాల్లో రంజాన్ మాసంలో భాగంగా నిరుపేదలైన కుటుంబాలకు నిత్యవసర కూరగాయలను అందజేశారు. అనంతరం షబ్బర్ ఆసీకులు మాట్లాడుతూ రంజాన్ మాసంలో పేదలకు వృద్ధులకు వితంతువులకు దాన ధర్మాలు చేయడం ఎంతో మేలు చేస్తుంది అన్నారు. అలాగే కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఇళ్ల వద్దే ఉండిపోయి పస్తులతో రంజాన్ నెలను నెట్టుకొస్తున్న ముస్లింలకు పేద హిందువులకు నిత్యావసర కూరగాయలు నగదును అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, ఎస్కే నయీం, ఇమ్రాన్ సిద్దిక్, ఆసిఫ్, తస్లీం, బషీర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీస్ మాకంటూ ఏమీ లేదని చెప్పి మాకు ఒక మెసేజ్ ద్వారా కానీ ఎవరికైనా వేరే ఉద్దేశంతో ఎవరికైనా చెప్పి మాకు ఏ విధమైన సహాయం దొరకలేదంటే కనుక మేము ముందరకు వచ్చి మీకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మా అమలాపురం మినిస్టర్ విశ్వరూప్ గారు ఆధ్వర్యంలోని మేము ఈవేళ ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఆయన మాకు ఆదేశాలు ఇచ్చిన మేరకు మైనార్టీస్ అయితే ఏంటి, ఇతర కులస్తులు అయితే ఏంటి, ఎవరైనా ఎక్కడైనా ఆపదని ఉంటే కనుక మీ వంటి మీరు సాయం చేయండి అన్న ఆయన పిలుపు మేరకు మేము ఈరోజు 27వ వార్డులోని ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే ఎక్కడైనా ఏవైనా కార్యక్రమాలు చేయాలని ఉంటే ఎవరికైనా ఏమైనా ఆపద కనుక ఉంటే మీరు ఎదురుండి చేయండి అని చెప్పి మా మినిస్టర్ గారు విశ్వరూప్ గారు మాకు పిలిపి ఇవ్వడం జరిగింది. మేము ఈవేళ ఈ కార్యక్రమం మేము మొదలు